జయసుధ గారు మీ ఫ్యామిలీకి చాలా దగ్గర కదా, చాలా అంటే చాలా. ఐ థింక్ నాకు తెలిసిన దీని ప్రకారం ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే అన్నయ్య అనే. యా మీరు కూడా ఇందాక మాట్లాడుతూ జయసుధ ఆంటీ అనే అంత చాలా చదువుగా. ఆవిడ ఎందుకు ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఉన్నారు? ఇది అందరినీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇది అందరికి చాలా ఇదేంటి ఇది విచిత్రంగా ఈవిడ అక్కడ ఉన్నారు అని. మా అమ్మ కూడా అదే క్వశ్చన్ నన్ను అడిగింది. నేను అమ్మకు ఒకటే అడిగా, నేను జయసుధ ఆంటీకి ఫోన్ చేసి అడుగు మా అన్న. కానీ ఆంటీ అనౌన్స్ చేయక ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, నాతో ఫోన్ చేసి మాట్లాడారు. మా కాన్వర్సేషన్ మా ఇద్దరి మధ్యనే ఉంటది. కానీ ఆ వీడియో చూసి అఫ్ కోర్స్ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా హర్ట్ అయ్యారు. బట్ ఐఎమ్ నాట్, నేను ఐఎమ్ నాట్ హర్ట్, యూనో. ఆ ఒక్క ఆఫ్టర్ ఆల్ ఒక్క ఈ ఎలక్షన్ వల్ల నా ఒపీనియన్ కానీ నా రిలేషన్షిప్ కానీ జయసుధ ఆంటీతో మారుతుగా. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నకి ఆవిడకి వెరీ క్లోజ్. సో ఆంటీకి తెలియాలి ఆన్సర్, ఐ డోంట్ నో. ఓకే, ఇంకోటి నేనేం కాకుండా ఇంకెవరికో చూస్ చేసింది ఎందుకు అనేది ఆంటీనే అడగాలి. మీరు అడిగే ప్రయత్నం చేసాం, అడిగే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టు లైవ్ కూడా తీసుకోవాలని ట్రై చేసాం, బట్ షీ డిడెంట్, అంటే ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు ఆవిడ. అండ్ మొదటి నుంచి కొంచెం దూరంగానే ఉంటారనుకోండి మీడియా వీటికి, ఎందుకో తెలియదు. మొత్తం మీద సంథింగ్ ఫిషీ అనిపించింది నాకైతే, పర్సనల్గా నాకు అదేదో ఫిషీగా అనిపించింది ఇది. ఎనీవే, ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎలక్షన్ వరకే కదా ఈ పోటీ తత్వం ఇదంతా. ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ అంతా ఒక ఫ్యామిలీగానే ఉంటారు అనుకోవచ్చునా? ఇది లేదు అబౌట్ జయసుధ గారు టోటల్ మొత్తం టోటల్ మీ ఇండస్ట్రీ అంటే మీ కమ్యూనిటీ ఫెటర్నిటీ. మా ఫ్యామిలీలో ఏదైనా నథింగ్ లైక్ దట్ నాకు తెలిసి, నా వరకు దర్స్ నథింగ్ లైక్ దట్. మేబీ ఎవరితో ఫోన్ చేసినా ఎవ్రీబడి ఆర్ టాకింగ్, ఎవ్రీబడి ఆర్ నైస్. బట్ వన్ డే ఏ రోజైనా ఐ హోప్, యూనో, ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందని అసలు కారణం ఏ రోజైనా చెప్తాను నేను. బట్ మేబీ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ఈ మధ్య ఇప్పుడు అలా చెప్పను నేను. బట్ ఐ టెల్, వన్ డే చెప్తాను. ఏదో రోజు అదే బయటకు వస్తుంది ఏ ఆవేశం. అందుకే నేను మంచు నిప్పు అని పెట్టా, అది ఎప్పుడో కాక మీద ఉన్నప్పుడు అదే బయటకు వస్తుందిలే. కానీ నో, నేను మా నాన్నని కాదండి, నాన్నగారు అలాగా, యునో, ఈజ్ అ వెరీ ఎమోషనల్ మ్యాన్. ఆవేశంలో ఆయన అన్ని కాకేస్తారు, అన్ని మాట్లాడతారు, ఆయన లోపల ఏం పెట్టుకోరు. నేను అలా కాదు, యూనో యూనో, అది ఒక్కటి నేర్చుకున్నా నాన్నగారిలా ఉండకూడదు అని. ఆ ఒక్క విషయంలో నాన్నగారిలో ఉన్న డిఫెక్ట్ అదే అనిపించిందా? అంటే నాన్నగారు అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఆయన బలం అదే, బలహీనత అదే. సో అది ఒక్కటి నాకు, నేను అది నేర్చుకోవాలనుకోలే. ఐ వాంట్ టు బి కొంచెం కామ్ గానే ఉంటాను నేను. ఐ డోంట్ ఇమ్మీడియట్ గా ఎమోట్ అవ్వను.